నాని రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయానని చెప్పి తన కొడుకుని ఈ రోజున రాజకీయాల్లో తిప్పుతా ఉన్నాడు నువ్వు ఇంకా ఓల్డేజ్ పరిమితం అయితే మంచిది అనవసరమైన పనికిమాలిన మాటలు నీకెందుకు చెప్పు నువ్వు రాజకీయాల నుంచి రిటైర్ అయ్యానని చెప్పావు ఓల్డేజ్ హోమ్లో రెస్ట్ తీసుకో అంతేగాని పనికి మాటలు మాట్లాడడం ఆప్ చేయాలి కాపులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయమని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగల మీరు ముఖ్యమంత్రి గారిని ఎందుకు అడగల దీనికి సమాధానం చెప్పు నువ్వు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వని ఎందుకు అడగల దీనికి సమాధానం చెప్పు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఐదు కోట్ల మంది ప్రజలు బాగుండాలని ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలని ప్రజలకి మంచి భవిష్యత్తు ఉండాలని ఉద్యోగాల ఉపాధి రాజధాని ఉండాలని నిన్న పొత్తు పెట్టుకున్నాము ఐదు కోట్ల మంది ప్రజలు కోరుకున్న పొత్తు జనసేన టీడీపీ పొత్తు అని చెప్తే వైసీపీ నాయకులు చిత్తే అయిపోయి మైండ్ బ్లాంక్ అయ్యి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు అతి తొందరలోనే పేరుని నాని రాజకీయ భవిష్యత్తు బంగాళాఖాతంలో కలిసిపోద్ది నోరు ఇంకా అదుపులో పెట్టుకోవాలి నువ్వు ఓల్డేజ్ హోమ్లో రెస్ట్ తీసుకోవాలి సినిమా వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ చదువుతున్నారు పురాణాల్లో శల్యుడు సిఖండి పాత్ర తప్ప పవన్ కళ్యాణ్కి ఏమీ లేదు అని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఈ రాష్ట్రానికి ఏదైనా శల్యుడు సెకండి అరిష్టం దరిద్రం బ్లూ వైరస్ కరోనా వైరస్ ఇలాంటి ఏమైనా పేర్లు ఉన్నాయంటే అన్నీ కూడా వైసీపీ పార్టీకే జగన్మోహన్ రెడ్డికే వైసీపీ పార్టీకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ కూడా ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాల నుంచి మీరు చూశారు కదా నిరుద్యోగంతో తాండవిస్తూ ఉన్నా ఎక్కడ ఉపాధి లేకపోయి వలసలు వెళ్ళిపోతా ఉన్నా మహిళలందరినీ కూడా వేధించి వేధించి మద్యం రేట్లు విపరీతంగా పెంచి పుస్తలు అమ్ముకొని పస్తులు ఉండే పరిస్థితి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రజలందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు మీరు కదా ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అరిష్టం మీరు కూడా మాట్లాడతారా ఈరోజు రాష్ట్రంలో ఎవరినైనా అడగండి వైసీపీ ప్రెస్ మీట్లకి వెళ్తే వాళ్ళు ఎవరు సొంతంగా మాట్లాడరు పైనుంచి స్క్రిప్ట్ రాసిస్తారు వాళ్ళకి ఆ స్క్రిప్ట్ పట్టుకొని చదువుతారు మీరు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మీరు అతి తొందరలో మీ రాజకీయ భవిష్యత్తు ముగిసిపోతూ ఆంధ్రప్రదేశ్లో మీరు జెండా పీకేసి బెంగళూరు వైట్ ఫీల్డ్లోనో లేకపోతే తెలంగాణలో అక్కడ ఉండేటువంటి లోటస్ బాండ్ ప్యాలెస్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు రెస్ట్ తీసుకుంటారు తర్వాత మీ అందరికీ కూడా ఏ పని పాట ఉండదో మీరందరూ కూడా జగన్ భజనలు చేసుకోవాల్సిందే మీరందరూ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో జగన్ ఓడిస్తానంటున్నారు పొత్తులో కనీసం ముప్పై సీట్లు కూడా తెచ్చుకోలేకపోయాడు అంటూ కూడా రోజా అంటున్నారు అసలు రోజా గారికి సీట్ ఉందో లేదో చూసుకోమనండి ఆమె జబర్దస్త్ డైలాగులతో ఏదో అక్కడ ఏదో నాలుగు డైలాగులు వేసి మెప్పిస్తే ఆమె ఎన్ని టీవీల్లో మాట్లాడినా ప్రజలు ఆమెను చూసి పట్టించుకునే పరిస్థితిలో లేరు ఋషికొండ లాంటి ఒక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా సర్వనాశనం చేసి ఈ రోజున నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ముఖ్యమంత్రి మరొక ప్యాలెస్ కట్టుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా దీనికి సమాధానం చెప్పమనండి ఒక్కటంటే ఒక్క పర్యాటక కేంద్రం ఎక్కడైనా రోజాగారు డెవలప్ చేశారా సమాధానం చెప్పమనండి ఆమె కూడా ఇష్టానుసారం మాట్లాడటం అంటే ముందు ఆమెకు సీటే లేదు ఆ సంగతి చూసుకోమనండి వెళ్ళి జన సైనికుల అభిమానాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టేశారు కాపులకి జన సైనికులని అన్యాయం చేశారని చెప్పి కూడా కేసినేని నాని అనడం జరిగింది సో ఈ కామెంట్స్ని ఎట్లా చూడాలి కేసినేని నాని గారు రాజకీయాల్లో ఆయనకి తనకు తాను ఎలా అవకాశాలు సృష్టించుకోవాలి ఏ విధంగా ఆయన గెలవాలో ఆయనకి తెలిసినంత బాగా ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారితో బ్రహ్మాండమైన రాజకీయ ప్యాకేజ్ కుదుర్చుకున్నారు అది తొందరలోనే విజయవాడ నగర మేయర్ని మార్చి శ్వేత గారికి నగర మేయర్ ఇచ్చేటువంటి ఒప్పందం ప్యాకేజ్ కుదుర్చుకుంది కేసినేని నాని గారు ఆయన కూడా మాట్లాడితే అలాగా ఆయన బీసీలు అంటే ఇష్టం ఉండదు ఎస్సీలు అంటే ఇష్టం ఉండదు ఓసీలు అంటే ఇష్టం ఉండదు ముస్లింస్ అంటే ఇష్టం ఉండదు ఆఖరికి మైనార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించి ఆయనకి పక్షం నిలవకుండా నట్టేట ముంచేసినటువంటి కేశినేని నాని గారు లాంటి వాడు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారా చెప్పమనండి ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరినైనా సరే కాలగర్భంలో కలిపేసేటువంటి వ్యక్తి అని అందరికీ తెలుసు ఆయన నాలుగు ఎప్పుడు మడతపడే ఉంటుంది ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఈ వచ్చేటటువంటి ఎన్నికలకు సంబంధించి టీడీపీ చేసినటువంటి పరిపాలనలో ఓట్లు చూ ఓ పరిపాలన చూపించి ఓట్లు అడగాలని చెప్పి కూడా వైసీపీ మొత్తం కూడా నిన్నటి సమావేశంలో పవన్ వ్యాఖ్యలను ఉంది సో మీరేమంటారు సవాలు కూడా విసురుతున్నారు మీ పైన పవన్ కళ్యాణ్ గారు ఐదేళ్లగా మీరు చూడండి ఇసుక పాలసీ మీద లాంగ్ మార్చ్ నిర్వహించారు కౌలు రైతుల కుటుంబాలకి పెద్ద కొడుకుల అండగా నిలబడినటువంటి వ్యక్తి జగనన్న కాలనీలు సెంటు భూమిలో పెద్ద ఎత్తున స్కాములు జరిగాయని మరి క్షేత్రస్థాయి పర్యటనలు చేసి వాస్తవాలను బయటపెట్టి వేల కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు చేసినటువంటి అవినీతి మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి నివర్ తుఫాను అకాల వర్షాలకి రైతాంగం నష్టపోతే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి రాలిన ప్రతిగించని రంగుమారిని ప్రతిగించని కొనాలని రైతుల పక్షపాతిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని దీక్ష చేసినటువంటి వ్యక్తిగా అనేక పోరాటాలు చేశారు మా పక్కన ప్రజలకు చెప్పుకోవడానికి ఎన్నో పోరాటాలు ఉన్నాయి ఎన్నో దాన ధర్మాలు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా జనసేన పార్టీ చేసినటువంటి పోరాటాలతో పాటు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మేల్ను కూడా పొత్తులో భాగంగా అన్నీ తెలియజేస్తాం తద్వారా ఓట్లను అభ్యర్థిస్తాం ఇప్పటికే ప్రజలు ఫిక్స్ అయ్యారు జనసేన టీడీపీ కూటమిని గెలిపించాలని వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలని ఈ వాస్తవం తెలియబట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారిని ఎలా పొత్తుల నుంచి చేర్చాలని అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు మీ ఓటమి ఫిక్స్ అయ్యింది మీరు ఓడిపోతారు ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి పారిపోతారని కూడా తెలియజేస్తున్నాను సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే కనుక వైసీపీలో ఓటమి భయం ప్రారంభమైంది దానివల్లే పవన్ పవన్ కళ్యాణ్ పైన ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నాని రిటైర్మెంట్ వచ్చేసింది ఓల్డ్ ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోవాలి రోజా వ్యాఖ్యలకు ఎటువంటి సంబంధం లేదు జబర్దస్త్ ను చదువుతుందే రోజా అని చెప్పి కూడా వారి వ్యాఖ్యలు ఖండిస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ సత్యనారాయణతో క్రాంతి టీవీ నైన్ విజయవాడ నుంచి